హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. దాపు నిఫ్టీ అయితే దాపు 17,800 రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ లెవెల్ ని బ్రేక్ చేయనంత వరకు కూడా కొద్దిగా నెగిటివ్ అయితే చూద్దాం. అప్సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తున్నా, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తున్నా, అది కూడా ఇంపార్టెంట్. ఈరోజు బడ్జెట్ డే కావడం వల్ల మార్కెట్ అయితే వాల్టైల్ అయితే ఉంటుంది. మనం అయితే ఈరోజు లీవ్ అయితే చేసేయాలి, లేదంటే 1:1, 1:2 గుడ్ ఆపర్చునిటీ ఉంటే, స్కోప్ అండ్ రీచ్ ఉంటే, రిస్క్ రివార్డ్ అయితే ఉంటే మనం అయితే పొజిషన్ అయితే తీసుకుందాం. చార్ట్లు అయితే అనౌన్స్ చేద్దాం. దాపు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒక 1500 నుంచి 3000 పాయింట్స్ అయితే చెక్ చేయి ఉండే అవకాశం అయితే ఉంది. ప్రీవియస్ బడ్జెట్స్ డేస్ చూస్తుంటే దాపు 1500 నుంచి దాపు 3000 పాయింట్స్ లో ఉంది. అందువల్ల ఈరోజు అయితే 1500 నుంచి 3000 పాయింట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. నిఫ్టీ ఒక 500 పాయింట్స్ లో వాలటాలిటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. చార్ట్లు అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా న్యూ షేర్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడైతే నిఫ్టీ అయితే ముందుగా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ నిఫ్టీ అయితే డైలీలో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మనం లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఇక్కడ నుంచి ఒక నిమిషం, ఓకే మ్యాడమ్. ఇక్కడైతే చూడవచ్చు దాపు ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ మేడం అయితే జరిగింది. ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే మార్కెట్ అయితే ఆగింది. ఇక్కడ సపోర్ట్ లెవెల్ అయితే తీసుకుంది. ఈ లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. తర్వాత అప్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ బ్రేక్ అయితే ఏ సైడ్ అయినా అవుట్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఒక నిమిషం, స్టార్ మార్క్స్ ఇక్కడ ఇక్కడ పోయినాయి. ఓకే, ఆల్వేస్ గుడ్. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. ఇంట్రాడే పరంగా ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడవచ్చు దాపు ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది అనుమతి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక వీక్ మీద టచ్ చేయాలి. ఇక్కడ ఇంట్రాడే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ పైన దాపు 17,780 పైన మార్కెట్ అయితే సస్టైన్ అవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ అయితే జరిగిందిగా. ఇక్కడైతే చూడవచ్చు 30 మినిట్స్ లో పెడుతున్నాం. ఇక్కడైతే చూడవచ్చు మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ అయితే 17,800 దగ్గర అయితే రిజెక్షన్ అయితే జరిగింది. హెచ్డిఎఫ్సి నిఫ్టీ మన్ నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ అవుతుందా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి వెళ్ళిందంటే మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ బ్రేక్ చేయలేదంటే మార్కెట్ అయితే అప్పుడే నెగిటివ్ వస్తే ఉండే అవకాశం అయితే ఉంది. హెచ్డిఎఫ్సి నిఫ్టీ మన్ నిఫ్టీ ఆల్మోస్ట్ అయితే చెప్తుంది. చూద్దాం ఓవరాల్ గా రేపు ఈరోజు టుమారో ఈరోజు అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అవుతుందా, ట్రెండ్ లైన్ బిలో ఓపెన్ అవుతుందా చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు 18,100, 17,800 ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. 18,100 అయితే ఒక రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,500 అయితే ఒక సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,300 అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే ఒక 600 పాయింట్స్ పైకి అయితే ప్లాన్ అయితే చేస్తాం. 17,100 నుంచి దాపు ఒక 700 పాయింట్స్ పైకి అయితే రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఢిల్లీలో చూడొచ్చు. ఢిల్లీలో చూస్తే ఆల్ ఐడి చేస్తున్నా. ఢిల్లీలో చూస్తే మంచి రిట్రెస్మెంట్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి చూద్దాం మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ అయితే పెట్టా. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడవచ్చు లోయర్ సైడ్ నుంచి మనం ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే చూడవచ్చు ఈ వీక్ నుంచి ఈ వీక్ అయితే పెట్టాం. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అయితే మ్యాచ్ అయితే అయ్యింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా నెగిటివ్ అయితే చూడము. తర్వాత అప్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఆ ట్రెండ్ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత స్ట్రాంగ్ అయితే చూడము. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ అయితే జరిగింది. 42,700 బ్రేక్ చేసిందంటే మన అప్ సైడ్ అయితే మంచి మూవ్ అయితే చూడవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 41,550 అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ లెవెల్స్ దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఇక్కడైతే చూడవచ్చు మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి 41,550 బ్రేక్ చేస్తుంది అని చాలా ఇంపార్టెంట్గా ఉంది.
తర్వాత వచ్చేసి ఇంకా అదే ఇక్కడ అప్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసాం కదా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తా లేదని చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. తర్వాత ఇంట్రాడే పరంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఇక్కడ నుంచి మనమైతే ఇంట్రాడేలో కి 15 నిమిషాలన్నా 30 మినిట్స్ ఉన్నాయి మాకు క్లోజ్ కావాలి. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకుంటే ఆల్మోస్ట్ అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది అనబట్టి తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి లైవ్ అయితే కలుద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు, 41,550 రెసిస్టెన్స్, 42,700 ఒక రెసిస్టెన్స్, తర్వాత 41,150 ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది, 39,500 అయితే ఒక సపోర్ట్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, హెచ్ఏక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, రెసిస్టెన్స్ పైన ఓపెన్ అవుతుందా, చాలా ఇంపార్టెంట్. తర్వాత రేపు ఈ రోజు అయితే బడ్జెట్ డే కాబట్టి ఈ రోజు ఒక 1,500 నుంచి 3,000 పాయింట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఎస్జీక్ నిఫ్టీ మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు లేదా అనేది చాలా ఇంపార్టెంట్. 9:07 కి అయితే ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఈ రోజు రేంజ్ అయితే ప్లాన్ చేస్తాం. ఈ రోజు అయితే 1:1 రిస్క్ రివార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఇండియా విక్స్ అయితే గమనించాలి, ఇండియా విక్స్ అయితే ప్రీమియం డీకే అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనౌన్స్ చేసాం. జై హింద్, జై భారత్.